హలో వ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్యుడు లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఒక్క జీవి బతకలేదు, మనిషి అయితే చెప్పక్కర్లేదు. ఒకవేళ 24 గంటలు సూర్యుడు భూమిపై ఎక్కడా కనిపించకుండా మాయమైతే మొదటి 8 నుంచి 9 నిమిషాల్లో భూమి మొత్తం చీకటిగా మారుతుంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి, కానీ చంద్రుడు మాత్రం కనిపించడు. ఎందుకంటే రిఫ్లెక్ట్ అవ్వడానికి సూర్యుడు లేడు కాబట్టి. చందమామ కూడా అసలు ఉన్నట్లు కూడా తెలియదన్నమాట. ఆ తర్వాత మనుషుల మూడ్ కూడా మారిపోతుంది, ఎందుకంటే నేచురల్ లైట్ అనేది మూడ్ని మార్చేస్తుంది. ఆ తర్వాత టెంపరేచర్ మెల్లిగా పడిపోతుంది, మనుషులు చికాకు పడతారు, హింస జరిగినా జరగవచ్చు, పనులు చేసుకోవడానికి ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్గా మారదు, ఆకులు ఫుడ్ని తయారు చేసుకోలేవు, ఎందుకంటే సన్లైట్ లేదు కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది. సముద్రంలో ఉండే సయనో బ్యాక్టీరియా ఆక్సిజన్ను ఉత్పత్తి చేయదు కాబట్టి చేపలు ఇతరాత్ర జీవులకు ఆక్సిజన్ సరిపోక చనిపోయే ప్రమాదం ఉంది. మనుషులకు పెద్దగా తేడా అనిపించదు, కానీ నీటిలో ఉన్న ప్రాణులు మాత్రం వేగంగా ప్రభావితమవుతాయి. అయితే సముద్రంలో ఒక రోజుకు సరిపోయే ఆక్సిజన్ ఉండే ఛాన్స్ ఉందనేది సైంటిస్టుల అంచనా. అదే ఉంటే నీటిలోని ప్రాణులకు కూడా ఏమీ కాదు. ఉష్ణోగ్రత 5 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు వస్తే లైఫ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఒక్క రోజులో పెద్దగా మార్పేమీ ఉండదు, కానీ టెంపరేచర్స్ తక్కువ ఉన్న చోట ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. ఒకవేళ వారం రోజుల వరకు సూర్యుడు కనిపించకపోతే చీకటి అలానే ఉంటే పరిస్థితిని ఊహించడం కష్టం. భూమి యావరేజ్ టెంపరేచర్ -17 డిగ్రీలకు పడిపోతుంది, కానీ ఉష్ణ మండలాల్లో అంటే వేడిని బయటకు చిమ్మే ప్రాంతాల్లో మాత్రం టెంపరేచర్ నార్మల్గానే ఉంటుంది. భూమిలోని వేడి బయటకు వస్తుంది కాబట్టి అక్కడ పెద్ద మార్పు ఉండదు. ఇక మామూలు ప్రదేశాలు చెట్టు దాదాపు చనిపోతాయి, పిల్లి కుక్క లాంటి హీట్ యానిమల్స్ సహా అన్ని చనిపోతాయి. ప్రాణంతో ఉన్నవి కూడా కదలలేకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతాయి. సముద్రంలో కూడా జీవులన్నీ చనిపోతాయి, ఆక్సిజన్ ఉండదు కాబట్టి. మైక్రో బ్యాక్టీరియా దగ్గర నుంచి పెద్ద వాటి వరకు దేశం మొత్తం నశించిపోవడం ఖాయం. సముద్రం ఉపరితలం కూడా ఐస్ గా మారుతుంది, అంటే ఎక్కడ నీరు ఉండదని అర్థం. ఒకవేళ హీట్ షెల్టర్స్ ను ఏర్పాటు చేసుకుని నీరు ఆక్సిజన్ ను స్టోర్ చేసుకుని మనిషి బతకగలిగితే అది గొప్పే. ఎందుకంటే మనిషికి పీల్చడానికి గాలి ఆహారం ఉంటే మిగతా వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక నెల తర్వాత పరిస్థితి చూస్తే భూమి ఎక్కడ చూసినా మంచుగడ్డగా మారిపోతుంది. భూమిపై సరాసరి ఉష్ణోగ్రత -30 డిగ్రీలు ఉంటుంది, అంటే ఇప్పుడు భూమి ఒక మంచుగడ్డ. సయనో బ్యాక్టీరియా సహా అన్ని నశించిపోయాయన్నమాట. దాదాపుగా భూమి ఉన్న చివరి ప్రాణం కూడా చనిపోతుంది, మంచు తప్ప నేల కనిపించదు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కూడా జియో థర్మల్ స్ప్రింగ్స్ దగ్గర బ్యాక్టీరియా బతికే ఉంటుంది. వాటికి కావాల్సిన వేడి భూమి పొరల్లోంచి వస్తుంది కాబట్టి ఇవే చివరి ప్రాణులు. సముద్రంలో ఎక్కడైనా ఈ థర్మల్ స్ప్రింగ్స్ ఉన్నా కూడా అవి సృష్టించే వేడి సరిపోదు. ఒకవేళ 7 వరకు భూమిపై సూర్యుడు రాకుంటే భూమి ఉష్ణోగ్రత -40కి చేరుతుంది. ఇది భూమి యావరేజ్ టెంపరేచర్ మాత్రమే, కొన్ని చోట్ల -100కు కూడా చేరొచ్చు. ఇక 7 వరకు సూర్యుడు రాకపోయినా కూడా భూమిపై మనిషి జీవించడానికి కొన్ని చోట్ల అవకాశం ఉందంటారు సైంటిస్టులు. ఐస్లాండ్ లాంటి చోట్ల మనిషి జీవనానికి సరిపడా ఉష్ణోగ్రత వాతావరణం ఉంటుంది. ఇక్కడ భూమిపై జియో థర్మల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మనిషి బ్రతకొచ్చు అనేది ఒక ఊహ. అదే ఒకవేళ ఇక్కడ కూడా -160 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరితే మాత్రం అక్కడ కూడా మనిషి కాదు కదా, బ్యాక్టీరియా కూడా బతకలేదు. అయితే సూర్యుడు మాయమయ్యాడంటే గ్రావిటీ సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రావిటీ సూర్య కుటుంబం నుంచి పోయిందంటే భూమి సహా ఇతరాత్ర గ్రహాలు జారిపోవడం, విసిరేసినట్లుగా వేరే వేరే వ్యవస్థల్లోకి పడిపోవడమో జరుగుతుంది. అదే జరిగితే ఆస్ట్రాయిడ్స్ భూమిని బద్దలు చేయొచ్చు, ఇతర గ్రహాలు బలంగా ఢీకొట్టి తునాతునుకలు చేయొచ్చు, లేదంటే రేడియేషన్ కు గురై భూమిపై భారీ మార్పులు జరగచ్చు. ఇది కాకుండా భూమికి మరో సూర్యుడు దొరికితే మళ్ళీ జీవం బతికే ఛాన్స్ ఉంది. ఒకటి మాత్రం నిజం, కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత భూమే కాదు సోలార్ సిస్టమే మాయం కావచ్చు, అదంతా మరో కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.